లోక్సభ ఎన్నికలకు కమలదళం సన్నద్దం అవుతోంది ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న లోక్సభ అభ్యర్థులను సీఈసి ఖరారు చేయనుంది వందకు పైగా లోక్సభ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న బీజేపీ ప్రస్తుతం తెలంగాణ నుంచి దాదాపు పది మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు ఆయన తనయుడు భరత్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు రాములకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనుంది బీజేపీ సో దాదాపు వంద మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఏంటి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటిస్తుంది సో ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగానే సంసిద్ధం కావాలనే దిశగా బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగబోతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది ఇప్పటికే ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు ఖరారు చేయాలి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తయింది అలాగే తెలంగాణకు సంబంధించినంత వరకు ఇప్పటికే నాలుగు రోజుల కిందటే కిషన్ రెడ్డిని కానీ రాష్ట్ర ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరినీ కూడా ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు బిఎల్ సంతోష్ కానీ జేపీ నడ్డా వీరు అలాగే అమిత్ షా వీరందరూ కలిసి కూర్చొని కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ కమిటీతో మొత్తం క్లియర్గా ఏ స్థానాల్లో అభ్యర్థులు ఎవరు ఉన్నారో ఎవరెవరిని ఖరారు చేయాలి దీనిపైన ఇప్పటికే ఒక కసరత్తు పూర్తయింది ఈరోజు జరిగేటువంటి సమావేశంలో దీనిపైన ఫార్మల్గా ఆమోదముద్ర వేసి అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కనబడుతోంది ఆ నేపథ్యంలో ఇప్పటివరకు పార్టీలో చేరన్నటువంటి నాగర్ కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ అనే ఢిల్లీకి చేరుకున్నారు ఈరోజు మధ్యాహ్నం ఆయన పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆయనతో పాటు ఆయన తనయుడు భరత్ కూడా బీజేపీలో చేరబోతున్నారు సో నాగర్ కర్నూలు ఎంపీగా నిలబెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలో ఈ ఎంపిక ఈ చేరిక పూర్తయిన తర్వాత ఈరోజు రాత్రి కానీ లేకుంటే రేపు ఉదయం షెడ్యూల్ పూర్తిగా అభ్యర్థుల జాబితా విడుదల చేసేటువంటి అవకాశం కనబడుతుంది దాదాపు తెలంగాణ నుంచి పది మంది అభ్యర్థులకు సంబంధించి అధిష్టానం వద్ద క్లారిటీ ఉన్నట్టు తెలిసింది సో ప్రస్తుతం ఉన్నటువంటి అందరికీ దాదాపు రిపీట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి అలాగే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కరీంనగర్ నుంచి బండి సంజయ్ అయితే ఆదిలాబాద్ విషయంలో సోయం బాపురావుతో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన ఇతర పార్టీలో చేరతారనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో స్వయం బాపురావు స్థానంలో మరొక అభ్యర్థిని టీఆర్ఎస్లో ఉన్నటువంటి నగేషన్ కానీ లేకుంటే మరొకరిని తీసుకురావాలనే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టు తెలిసింది అలాగే ఇక చేవల్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి మహబూబ్ నగర్ నుంచి డికేఆర్న కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాములకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే జహీరాబాద్ కానీ అలాగే మెదక్ స్థానానికి ప్రత్యేకించి రఘునందన్ రావు అడుగుతున్నారు అలాగే మల్కాజ్గిరికి సంబంధించినంతవరకు ఈటెల రాజేందర్ మురళీధర్ రావు వీరిద్దరి మధ్య చాలా పోటా పోటీ నెలకొంది ఇద్దరు నాయకులు కూడా అధిష్టానం పెద్దల్ని కలుసుకున్నారు తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సో ఇద్దరులో ఎవరికి బీజేపీ అధిష్టానం టికెట్ ఇస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ ఈటల రాజేందర్ను మల్కాజిర్ కాకుంటే మె మెదక్ పంపే ఆలోచన కూడా సెకండ్ ఆప్షన్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది ఎందుకంటే ఆయన రీసెంట్గానే గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆ రకమైన ఆలోచన కూడా చేస్తున్నట్టు వెంకటేష్